పదిహేడో తారీఖు నాడు సాయంకాలం ఆరు గంటలకు సుమేధ అనేటువంటి ఒక పన్నెండు సంవత్సరాల బాలిక పొంగి పొర్లుతున్నటువంటి ఒక ఓపెన్ నాలలో పడి చనిపోతే ఆ బిడ్డకు శ్రద్ధాంజలి ఘటించాలని చెప్పని వాళ్ళ తల్లిదండ్రులకు కండోలెన్సెస్ చెప్పడం కోసమని చెప్పని అదే విధంగా ప్రమాద స్థలాన్ని కూడా చూడాలని చెప్పని వాళ్ళ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో హైదరాబాద్ నుండి ఎంపీగా పోటీ చేసినటువంటి ఒక ఫిరోజ్ ఖాన్ గారు తర్వాత ముషీరాబాద్ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి అనిల్ యాదవ్ గారు స్థానిక నాయకులు శ్రీధర్ గారు ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి ఒక శ్రీధర్ గారు వీళ్ళందరి యొక్క నేతృత్వంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ తరపు నుండి వాళ్ళ ఇక్కడికి రావడం జరిగింది ఆ బిడ్డకు చనిపోయినటువంటి ఆ బిడ్డకు ఆత్మశాంతి కలగాలని చెప్పని ప్రార్థిస్తూ అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా మా ప్రగాఢ సానుభూతిని తెలియజేసినాం ఇవాళ మేము కేటీఆర్ గారిని ఈ సందర్భంగా గ్రేటర్ హైదరాబాద్ మేయర్ గారిని కేటీఆర్ గారిని గ్రేటర్ హైదరాబాద్ కమిషనర్ ను స్థానిక కార్పొరేటర్ ను స్థానిక ఎమ్మెల్యేని మేము సూటిగా అడుగుతా ఉన్నాం గుడ్డిగుర్రం పండుగ అవుతా ఉన్నారా మీరేమైనా ఎందుకు ఇవాళ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఈ రకంగా ఓపెన్ నాలాలు ఉన్నాయి ఎందుకు ఇవాళ పట్టుమని పది నిమిషాల వర్షం పడిపోతే ఇవాళ పడవల లెక్క ఇవాళ కార్లు ఎందుకు తయారవుతా ఉన్నాయి ఇళ్లలోకి నీళ్లు వచ్చి వాళ్ళ అనేక రకాలైన కష్టాలకు నష్టాలకు ఆఖరికి ప్రాణాలు కూడా కోల్పోయే దుర్మార్గమైన పరిస్థితి ఎందుకు వచ్చింది అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతాను ఇది మీ బాధ్యతా రాహిత్యం కాదా మీ నిర్లక్ష్యం కాదా మీ దోపిడీ వైఖరి కాదా అని చెప్పి ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం అరవై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామని చెప్పని జబ్బలు తెచ్చుకుంటా ఉన్నారే కేటీఆర్ గారు ఈ అరవై వేల కోట్లు మీ జేబులు నిండినయా లేకపోతే మిమ్మల్ని అభివృద్ధి చేసుకోవడం కోసం వాడుకున్నారా లేకపోతే నగర అభివృద్ధి కోసం వాడుకున్నారా అని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం మేడి పండు చూడు మేడి వాయి ఉండు పొట్ట విప్పి చూడు పురుగులు ఉన్నట్టుగా ఇష్టం వచ్చినటువంటి ఒక రంగురంగుల రోడ్లు వేసేసి పెద్ద పెద్ద హోర్డింగ్లు పెట్టి మేమేదో అభివృద్ధి చేసినామని చెప్పని మసిపూసి మారడికాయలు ప్రయత్నం చేస్తే లోపల మాత్రం జరుగుతున్న పరిస్థితి ఏంటంటే బస్తీలలో ఉన్నటువంటి ప్రజలు కానీ చిన్న చిన్న కాలనీలో ఉండే ప్రజలు కానీ ఇవాళ పట్టుమని పది నిమిషాలు పడితే ఇవాళ పట్టుమని పది నిమిషాలు వర్షం పడితే ఇవాళ వాళ్ళు అనేక రకాలైన ఇబ్బందులకు గురయ్యేటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది మేము సూటిగా అడుగుతా ఉన్నాం ఇవాళ సుమేధది ప్రమాదవశాత్తు చనిపోయిందా లేదు ప్రభుత్వ అధికారుల యొక్క నిర్లక్ష్యం వల్ల హత్య గావించబడ్డదా అని చెప్పని మేము ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం మీ బాధ్యత రాహిత్యం వల్ల తల్లి చనిపోయింది ఇవాళ మీ బాధ్యత రాహిత్యం వల్ల మీ నిర్లక్ష్యం వల్ల ఇవాళ ఈ కాలనీలో ఉన్నటువంటి ఒక ప్రజలు హైదరాబాద్ లో ఉన్నటువంటి ప్రజలతో పాటుగా ఏళ్ల కొద్దీ మాకు ఓపెన్ నాలా ఉంది పది నిమిషాలు వర్షం పడితే మా బండ్లు కొట్టుకోబోతున్నాయి మా ఇండ్లకు నీళ్లు వస్తున్నాయి మా తినే తిండి ఖరాబ్ అవుతున్నది మాకు మంచి నీళ్ళలో మురికి నీళ్ళు వస్తున్నాయి అని చెప్పని నెత్తి మీద నోరు పెట్టుకుని ఎన్నిసార్లు విజ్ఞప్తులు చేసినప్పటికీ కూడా పట్టించుకునేదే మీకు మానవత్వం లేదా అని చెప్పని అడుగుతా ఉన్నాం ఎక్కడి పోయిన అరవై వేల కోట్లు అని చెప్పని ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం ఇవాళ టీఆర్ఎస్ నాయకులు చాలా మాటలు చెప్పినారు గ్రేటర్ హైదరాబాద్ ను మేము దల్లాస్ చేస్తాం ఇస్తాంబుల్ చేస్తామని చెప్పిండ్రు ఇదేనా ఇస్తాంబుల్ అంటే ఇదేనా డల్లాస్ అంటే ఇదేనా న్యూయార్క్ అని చెప్పని ఇవాళ కేటీఆర్ గారిని కేసీఆర్ గారిని గ్రేటర్ హైదరాబాద్ మేయర్ గారిని మేము ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం ఇవాళ ఇవాళ ప్రజలు పది నిమిషాలు వర్షం పడితే రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి లేదు ఎందుకు ఇంత దుర్మార్గంగా తయారైపోయింది ఇవాళ తలసాని శ్రీనివాస యాదవ్ ఒక మాట మాట్లాడతాడు తలకాయ లేని శ్రీనివాస్ యాదవ్ తల లేని శ్రీనివాస్ యాదవ్ ఏం మాట్లాడతాడు అంటే ఆధిపత్య అహంకారంతో ఏం వర్షం పడితే నీళ్లు రాకుండా మంటలు వస్తాయని మాట్లాడతాడు రా బిడ్డ ఇక్కడికి రా ఈ సుమేధ ఇంటికి రా ఆ బిడ్డ యొక్క ఫోటో చూసి మాట్లాడుతున్నా కలిసాల్సిన శ్రీనివాస యాదవ్ మానవత్వం ఉందా సిగ్గు శరం లేదు అన్నం తింటున్నారా గడ్డి తింటున్నారా ఒక పక్కన ప్రజలు నానా రకాలైన ఇబ్బందులకు గురవుతా ఉంటే వర్షం పడితే నీళ్లు రాకుండా మంటలు వస్తాయని చెప్పని మాట్లాడతాం తలసాని శ్రీనివాస యాదవ్ కేటీఆర్ తర్వాత బొంతు రామ్మోహన్ మీ బాధ్యత ఏంటంటే వర్షం వస్తే నీళ్లు రావా అని చెప్పి నువ్వు చెప్పవలసిన అవసరం లేదయా ముట్టికి లాక్ కట్టుకున్నాడు ఎవడనే చెప్తాడు ఇవాళ చిన్న పిల్లగాడు కూడా మూడు నాలుగు సంవత్సరాల పిల్లగాడు కూడా వర్షం వస్తే నీళ్ళు వస్తాయని చెప్తాడు నువ్వు చెప్పేది ఏందా నీ బాధ్యత ఏంది మంత్రిగా అంటే గ్రేటర్ హైదరాబాద్ నాయకులుగా మీ బాధ్యత ఏంటి అంటే పడ్డటువంటి ఒక నీళ్లను డ్రైనేజీలకు పోయేటువంటి ఒక వ్యవస్థ చేయాలా ఓపెన్ నాలాలు ఉంటే వాటికి ఫెన్సింగ్లు పెట్టాలా ఓపెన్ నాలాలు ఉంటే వాటికి కవరింగ్ పెట్టాలా నాలాలను క్లీన్ చేయాలా ఎక్కడికక్కడ పొంగి పొర్లకుండా ఒక నిర్దిష్టమైన చర్యలు తీసుకోకుండా నీళ్లు రాకుంటే మంటలు వస్తాయని చెప్పని ఇవాళ తలసాని శ్రీనివాస యాదవ్ మాట్లాడుతూ ఉంటే నవ్వాలనా ఏడవాలనా ఇంత ఆధిపత్య అహంకారమా టీఆర్ఎస్ కు నమ్మి ప్రజలు నమ్మి ఓట్లేస్తే మిమ్మల్ని రెండు సార్లు గద్దె మీద కూర్చోబెడితే ఈ అహంకారంతో మీరు ప్రజలను తూలనాడతారా ప్రశ్నించే వాళ్ళని ఈ రకంగా తూలనాడతారా అని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఇంకొక విషయం గ్రేటర్ హైదరాబాద్ లో తండ్రి చెప్తా ఉన్నారు అమ్మాయి తండ్రి చెప్తా ఉన్నారు గ్రేటర్ హైదరాబాద్ లో బొంబాయి తర్వాత గ్రేటర్ హైదరాబాద్ లో ఎక్కువ ట్యాక్సెస్ హౌసింగ్ ట్యాక్సెస్ కావచ్చు లేదా మున్సిపల్ ట్యాక్సెస్ కావచ్చు ఇవన్నీ కూడా ఎక్కువ వసూలు చేస్తున్నటువంటి ఒక నగరం ఇది ఇన్ని వేల కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయలు మీరు ప్రజల నుంచి వసూలు చేస్తూ ప్రజలకు ఇచ్చేటువంటి ఒక కనీస సౌకర్యాలు ఎందుకు కలగజేయలేకపోతున్నారు అని చెప్పని ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం ఇంకొక విషయం ఏంటంటే ఇవాళ
ఎన్నికలు వచ్చాయి కదా అని చెప్పని మేము 150 సీట్లు గెలుస్తాం 100 సీట్లు గెలుస్తాం అని చెప్పని వాళ్ళు చాలా రకాలు మాట్లాడుతా ఉన్నారు కానీ చచ్చిపోయినటువంటి ఈ ప్రజ ఈ బిడ్డకి ఏం న్యాయం చేస్తారు తర్వాత ఈ రోజు మొత్తం గ్రేటర్ హైదరాబాద్ లో వర్షం వల్ల నష్టపోయినటువంటి వాళ్ళకి ఏమైనా ఆర్థిక పరమైన సహాయం చేస్తారా చేయరా అని చెప్పని సందర్భంగా మేము అడుగుతాను మేము అడుగు డిమాండ్ చేస్తామని వేళ కాంగ్రెస్ పార్టీ తరపు నుండి చచ్చిపోయినటువంటి సుమేధ ఆ బిడ్డకు వాళ్ళ కుటుంబానికి కోటి రూపాయల నష్టపరిహారం చెల్లించాలని చెప్పని కోరుతా ఉన్నాము వాళ్ళ తండ్రి చెప్తా ఉన్నారు నా బిడ్డ చనిపోయి ఎంత ఉదాత్తమైనటువంటి తండ్రి అంటే తల్లిదండ్రులు అంటే నా బిడ్డ చనిపోయినా నాకు బాధ లేదు కానీ మొత్తం సమాజం బాగుపడాలంటే మాత్రం పెద్ద ఎత్తున దీనిపైన ఒక పోరాటం చేయాల్సి ఉంది న్యాయపరమైన పోరాటం చేస్తా అని చెప్పి చెప్పిండ్రు వారికి కూడా మేము చెప్పినాం వాళ్ళు చేపట్టేటువంటి ప్రతి పోరాటంలో అన్ని రకాల లీగల్ ఎయిడ్ కానీ ఇంకా రకాల సహాయాలు కానీ మేము చేస్తామని చెప్పని కోరుతూ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం కోటి రూపాయల ఎక్స్ప్రెషియా ఆ బిడ్డ కుటుంబ సభ్యులకు ఇవ్వాలని చెప్పని అదేవిధంగా దీనికి ప్రత్యక్షంగా పరోక్షంగా కారకులైనటువంటి ఒక కేటీఆర్ గారి పైన కూడా హత్యా నేరం పెట్టాలా మేయర్ మున్సిపల్ జిహెచ్ఎంసీ మేయర్ పైన పెట్టాలా మరి ముఖ్యంగా జిహెచ్ఎంసీ కమిషనర్ తర్వాత అధికారులందరిపై కూడా హత్యానేరం పెట్టి వాళ్ళపై తగు చర్యలు తీసుకోవాలని చెప్పని సందర్భంగా కోరుకుంటా ఉన్నాము ఇది ఇక్కడతో ఆగిపోయేటువంటి ఒక విషయం కాదు తప్పనిసరిగా పెద్ద ఎత్తున దీన్ని ఇంకా ఒక ఉద్యమ రూపంలో గ్రేటర్ హైదరాబాద్ లో ఇవాళ దీన్ దయాళ్ నగరే కాదు మొత్తం హైదరాబాద్ ఇదే సమస్యలు ఉన్నాయి చెప్పుకుంటే ఎవరు ఇనేటువంటి ఒక నాదులు లేరు కార్పొరేటర్లు ఏమో గాధ కింద టీఆర్ఎస్ కార్పొరేటర్లు గాధ కింద పందిపొక్కు లెక్క దోచుకు తినేందుకు సిద్ధమైన పరిస్థితి చూస్తా ఉన్నాం ఏ రకమైన ప్రజల యొక్క సమస్యలు పరిష్కరించడంలో విఫలమైంది కాబట్టి పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం చేస్తాం అటు సుమేధ న్యాయంతో పాటు నష్టపోయినటువంటి వాళ్ళందరికీ కూడా నష్టపరిహారం చెల్లించే విధంగా మా యొక్క పోరాటం ఉంటుంది అని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. Subscribe us and press the bell icon for more interesting updates.